ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు గైస్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే సో చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు అనమాట స్టిల్ చూసుకున్నట్లయితే ఫీజ్ రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి అసలు మాకు ఈ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసలు సో ఎండ్ ఆఫ్ ది డిసెంబర్ లోపు మాకు సో ఫీజ్ రింబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ వేస్తారా వేరే ఒక క్లారిటీ అయితే ఇవ్వండి బ్రో అయితే అడుగుతున్నారు సో గైస్ మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే మీరు ఒకసారి స్క్రీన్ మీద అయితే గమనించండి సో అకౌంట్లోకి డబ్బులు సో ప్రభుత్వం కీలక నిర్ణయం సో రీసెంట్గా నేను ఆల్రెడీ చెప్పాను కదా సో క్యాబినెట్ మీటింగ్ అనేది మనకు పూర్తి అయితే కావడం అయితే జరిగింది సో అందులో చూసుకున్నట్లయితే మెయిన్గా స్టూడెంట్స్కి సో విడుదల చేయాలి ఏ ఏ స్కీమ్స్ విడుదల చేయాలి అన్న దాని డిస్కషన్లో భాగంగా చూసుకున్నట్లయితే ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి మనకు సో అమౌంట్ అనేది అయితే విడుదల చేయాల్సి ఉందన్నమాట సో క్లియర్గా అయితే కంపెనీ చెండుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది అంటే మనకు సో పూర్తిగా క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది సో విద్యార్థుల పైన చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ పైన సో ప్రెషర్ అనేది పెడుతున్నారనమాట ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అయితే అడిగాను సో మీరు ఏ ఏ కాలేజీలో ఆల్రెడీ ఫీజ్ అనేది పే చేశారు అని అయితే సో చాలామంది అయితే చెప్పారనమాట సో పలానా కాలేజెస్లో మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో చూసుకున్నట్లయితే సో ఆల్రెడీ మనకు ఫీజెస్ అనేవి పే చేయించుకోవడం అయితే జరిగింది సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకు అందు కారణంగానే మనకు క్లియర్గా సో గవర్నమెంట్ అనేది సో డైరెక్ట్గా కాలేజెస్కి ఫీజు అనేది పే చేసేస్తామని అయితే మనకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో అది కూడా మనకు ఇక్కడైతే గమనించండి సో పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి నెలకొంది సో ఇదైతే మనకు డైరెక్ట్గా సో గవర్నమెంట్ వర్క్ అయితే వెళ్ళిందనమాట సో మన ఇచ్చి అప్డేట్స్ కానివ్వండి సో స్టూడెంట్ అసోసియేట్ టీమ్స్ కానివ్వండి సో వాళ్ళ సపోర్ట్ ద్వారా చూసుకున్నట్లయితే సో మనకు డైరెక్ట్గా గవర్నమెంట్కి అనేది ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ కావడం అయితే జరిగిందనమాట సో స్టిల్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు సో ఇంకొద్ది గైస్ కాకపోతే మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే మనకు సో ఫీజ్ రెంబర్స్మెంట్ స్కీమ్ అనేది విడుదలైతే చేయరు సో నెక్స్ట్ ఇయర్ మనకు విడుదల చేస్తారనమాట సో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్